హాయ్ గాయ్స్, వెల్కమ్ టు భరత్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్ గేర్ మౌస్ అలాగే మౌస్ ప్యాడ్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి రెడ్ గేర్ మౌస్ F-15 మోడల్. ఇది వచ్చేసి మనకి అథీనా ఎక్స్ జానర్ అని చెప్పేసి మౌస్ ప్యాడ్ ఇది. సో రెండు గేమింగ్ యాక్సెసరీస్ అన్నమాట ఇవి రెండు. రెడ్ గేర్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే అందరికీ, గేమింగ్ ఎస్పెషియల్లీ గేమింగ్ కోసమే బాగా డిజైన్ చేస్తారు. సో అందుకోసమే నేను రెడ్ గేర్ అయితే తెప్పించాను. ముందు నా దగ్గర రెడ్ గేర్ ఉండింది, బట్ అది ప్రాబ్లం వచ్చేసి ఒకే మౌస్ డబుల్ క్లిక్ అవుతుందన్నమాట, దాన్ని పక్కన పెట్టేసాను అనమాట. ఇంతకుముందు రెడ్ గేర్ కాంబో తెప్పించింది కీబోర్డ్ అండ్ మౌస్. సో ఇప్పుడు మౌస్ పక్కన పెట్టేసి ఇంకోటి డెల్ మౌస్ వాడతా ఉంటే అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ రెడ్ గేరే తెప్పించాను అనమాట. ఇది ఎందుకంటే రెడ్ గేర్ చాలా బాగుంటుంది గాయస్. మీకు బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తము వైర్ వస్తుంది అనమాట. మీకు చూడండి, మీరు ఎంత నలిపినా దీన్ని ఇట్లా ముడి వేసినా కూడా దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వైర్ అంత క్వాలిటీగా ఉంటుంది దీనికి. వైర్ కట్ కావడం అలాంటిది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు. ఇక్కడ యూఎస్బి పోర్ట్స్ దగ్గర కూడా మీకు ఎప్పుడన్నా పెట్టినప్పుడు మీకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, తునిగిపోయే అవకాశం. సో అలా కూడా ఉండదు. అండ్ ఇక్కడ ఇందులో ఇంకా మీకు మంచి బెనిఫిట్ ఏంటంటే ఇందులో మీకు లైట్స్ వెలుగుతాయి అన్నమాట, ఆర్జీబీ లైట్స్. ఓకేనా? మీరు ఒకసారి మౌస్ కూడా చూడొచ్చు, పట్టుకుంటే మొత్తం హ్యాండ్ గ్రిప్పీగా చాలా బాగుంటుంది. అండ్ మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే లెఫ్ట్ అండ్ టాప్లో మీకు బటన్స్ వస్తాయి, ప్లస్ అండ్ మైనస్ బటన్స్. అలాగే ఈ స్క్రోల్ వీల్ కూడా మీకు రబ్బర్తో సహా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే రెడ్ గేరు అలాగే దాని యొక్క మోడల్ మీకు అన్నీ కనిపిస్తాయి. సో ఇది మన మౌస్ గురించి అయితే. సో ఇప్పుడు మన మౌస్ని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇది ఎలా ఉందో చూద్దాం. సో అథీనా ఎక్స్ మౌస్ ప్యాడ్. సో మౌస్ ప్యాడ్ అంటే కామనే గైస్. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 150 పడుతుంది. మామూలుగా 50 రూపీస్కి బయట దొరుకుతాయి, కానీ అంత సైజ్ ఎక్కువ రావు, అలాగే అంత క్వాలిటీ ఉండవు. సో ఇది వచ్చేసి కొద్దిగా బెటర్, నేను రివ్యూస్ కూడా చూశాను. అండ్ కొద్దిగా పెద్దగా వస్తుంది అనమాట, మన మౌస్ ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. లైక్ మీకు బీజీఎంఐ, ఫ్రీ ఫైర్, ఇట్లా ఏమైనా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నా లేదంటే పీసీ గేమ్స్ ఏమైనా ఆడుతున్నా, షూటింగ్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా బాగుంటుంది. మీకు లెంత్ విడ్త్ వచ్చేసి మీకు చాలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఒక స్టూల్ మీద పెట్టి దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. స్టూల్ మొత్తం ఉంది మీకు, ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత ఉంటుందో అని చెప్పేసి. దీనిపైన మనకు ఇక్కడ అథీనా ఎక్స్ అని చెప్పేసి వాళ్ళ లోగో కూడా ఇచ్చారు. మీకు లైటింగ్ రిఫ్లెక్షన్కు మీకు కొంచెం వైట్గా కనిపిస్తుంది, కానీ ఫుల్ డార్క్ వస్తుంది గైస్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసినారు కదా ఫినిషింగ్ కూడా ఎలా ఉందో, రబ్బర్ మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరు దీనికి ఫోల్డింగ్ చేసినా కూడా మీకు ఇది కూడా మీకు తునగదన్నమాట. అంటే మీరు దీన్ని అటు ఇటు ఫోల్డింగ్ చేసినా అంత ఈజీగా ఇది బ్రేక్ అయితే అవ్వదు, మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా. చూసారా? సో మరి ఎంత టైట్ ఫోల్డింగ్ చేసినా కూడా మనం మళ్ళీ సాఫీగా చేసుకోవచ్చు అనమాట. ఇది నా ఓల్డ్ది. సో దీంతోనే ఇన్ని రోజుల నుంచి మౌస్ ప్యాడ్ యూస్ చేస్తూ ఉన్నా, దీని పనే అయిపోయింది. అందుకే దీన్ని పక్కన పెట్టేసి అథీనా ఎక్స్ని అయితే తెప్పించిన. అది వచ్చేసి 150 రూపీస్ పడింది మనకి. గేమింగ్ మౌస్ వచ్చేసి మనకి 500 రూపీస్ పడింది. సో 150 ఒక 500 150 అంతే. సో టోటల్గా మనకు ఒక 650 పడింది టోటల్గా. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు లెంత్ మీకు ఎంత ఎక్కువ ఉంటే ఇక్కడ విడత్ అంత బాగా మీరు మౌస్ని ఫ్రీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇది మౌస్ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇంచుమించు నా హైట్ అయితే ఉంటుంది, 5.657 దాకా ఉంది మౌస్ అయితే. లెంత్ ఎక్కువ వస్తుంది, మీరు ఎంత దూరమైనా పెట్టుకోవచ్చు. అలాగే గేమింగ్ మౌస్ కాబట్టి చూడడానికి కూడా మీకు చాలా బాగుంటుంది. సో నేను దీన్ని ఫ్రంట్ సైడ్ పెట్టేసాను. ఇక్కడ లైట్స్ మీకు ఆర్జీబీ లైట్స్ చూడొచ్చు మీరు ఒకసారి. పైన మీకు లైట్ వెలుగుతుంది కదా, మీకు అంతగా కనిపించకపోవచ్చు అట్రాక్షన్గా. లైట్స్ ఆఫ్, నేను ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, సో ఇది ఆర్జీబీ లైటింగ్ వస్తుంటుంది అనమాట దీనికి. సో మన కీబోర్డు కూడా మనకు ఆర్జీబీ లైటింగ్, మనం ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు మౌస్ కూడా మనకు ఆర్జీబీ లైటింగ్ అనమాట. మనం ఇక్కడ ఆడుతూ ఉంటాం, ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్. రెడ్ గేర్కు స్పెషాలిటీనే అది. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ క్యాబినెట్ కూడా మనకు ఆర్జీబీ లైటింగ్ ఉంటుంది దీనికి. మొత్తం గేమింగ్ సెటప్ అంటే ఇంకా మామూలుగా ఉండదు, తెలిసిన విషయమే కదా. సో ఇక మౌస్ యూసేజ్ వర్కింగ్ అంటారా, ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఆల్రెడీ గేమింగ్ మౌస్ కాబట్టి. సో మౌస్ ప్యాడ్ కూడా ఇక్కడ సెట్ చేసేసాను. సో మీకు లైట్ వేసి చూపిస్తాను మౌస్ ప్యాడ్.
సో ఇది మౌస్ ప్యాడ్ నాకు ఇక్కడ నుంచి లాస్ట్కి వచ్చింది. సో నాకు మౌస్కి ఎక్కువ కావాలి కాబట్టి నేను ప్రోడక్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ప్లేస్ లేదు ఇటుపక్క, ఇటుపక్క నాకు మళ్ళీ పైన వచ్చేసి ఇక్కడ PS2 ఉంది. ఇది వచ్చేసి నా ఓల్డ్ మౌస్, ఇక్కడ PS2 ఉంది, దీని కింద PS4 ఉంది. ఇక్కడ ప్లేస్ లేదనమాట. ఇంకా ఇటు పక్క పోతే ఇటు పక్క జాస్టిక్స్ ఉంటాయి, అలాగే ప్లే స్టేషన్ 2 టీవీ ఉంటుంది. నా పక్కనే ఇక్కడ మొత్తం సెటప్ అంతా, అందుకే ఇక్కడ పెట్టేశాను నేను. సో ఇది గైస్ గేమింగ్ మౌస్, అలాగే అథీనా గేమింగ్ ప్యాడ్ అన్బాక్సింగ్ అండ్ నా ఇంప్రెషన్స్. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.